అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తగా భారత ప్రభుత్వం తెచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా వెబ్సైట్లో మనం ఈ పాన్ కార్డును లేదా ఇన్స్టాంట్ పాన్ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ .gov.in అన్నటువంటి వెబ్సైట్ని మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు వచ్చే మెయిన్ వెబ్ పేజ్ ఇలా ఉంటుంది. ఇందులో మీరు వివిధ రకాల సర్వీసును గమనించవచ్చు. మరి ఈ వెరిఫై, లింక్ ఆధార్, మరి మీరు ఆధార్ను లింక్ చేసిన స్టేటస్, మరి ఈ పే ట్యాక్స్, ఇలా మనకు చాలా సర్వీసెస్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ షో మోర్ అన్నటువంటి ఆప్షన్ని నొక్కితే ఇక్కడ ఇన్స్టంట్ ఈ పాన్ అన్నటువంటి ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొక కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మరి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నా ఛానల్ను ఇప్పుడు మొదటిసారిగా చూస్తూ ఉన్నట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరి బెల్ సింబల్ని నొక్కి ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. గెట్ ఏ న్యూ పాన్, మరి ఈ ఆప్షన్లో మనము కింద గెట్ ఏ న్యూ పాన్ అన్నటువంటి ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇందులో మీరు ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మేషన్ చెక్ బాక్స్ని క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మరి కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకు మరి ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రి చేయమని అడుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ పైన మరి అగ్రి చేయండి క్లిక్ చేయండి. మరి కంటిన్యూ అన్న బటన్ని ప్రెస్ చేయండి. ఇక మీకు ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇందులో మీరు ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మరి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ని మనము అగ్రి చేస్తూ మరి కంటిన్యూ అన్నటువంటి బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ఆధార్ డీటెయిల్స్, మరి మీ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఐ యాక్సెప్ట్ అన్నటువంటి చెక్ బాక్స్ని క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక మనం ఆధార్ను ఎన్రోల్ చేసేటప్పుడు మెయిల్ ఐడిని ఇవ్వకపోతే ఇక్కడ మెయిల్ ఐడి లేదన్నట్టుగా చూపిస్తుంది. సో మీరు మరి దానిని మెయిల్ని వ్యాలిడేట్ చేయాలనుకుంటే వ్యాలిడేట్ అంటే బటన్ని క్లిక్ చేసి మెయిల్ను వ్యాలిడేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మరి పాన్కు రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు మీకు ఒక మెసేజ్ వస్తుంది. దీనితో మనము పాన్ కార్డు, ఈ పాన్ కార్డుకు అప్లై చేసేటువంటి ప్రొసీజర్ని పూర్తిగా ఫాలో చేసినట్టు అవుతుంది.